ప్రపంచమంతా సంక్షోభం వచ్చింది కరువు సంక్షోభం వచ్చింది ఒకవైపు ఆహార సంక్షోభం వచ్చింది మరొక వైపు కరువు వల్ల ఆహార సంక్షోభం యుద్ధం వల్ల ఆహార సంక్షోభం ఉక్రెయిన్ రష్యా దగ్గర పెద్ద ఎత్తున గోధుమలు ఉన్నా అవి వెళ్ళడానికి అవకాశం లేక సంక్షోభం వచ్చింది అదే సందర్భంలో ఇతర ప్రాంతాల్లో కరువు వల్ల సంక్షోభం వచ్చింది గోధుమలు తినేటువంటి వాళ్ళు గోధుమలు లేక ఇబ్బంది పడ్డారు బియ్యం తినేటువంటి వాళ్ళు బియ్యం లేక ఇబ్బంది పడ్డారు పడుతూ ఉన్నారు ఆ దశలో భారతదేశపు ఆ మధ్యన బైడెన్తో మీటింగ్ సందర్భంగా మోడీ చాలా స్పష్టంగా చెప్పాడు మీరు ఐక్యరాశంతో మాట్లాడుకోండి ఐఎంఎఫ్తో మాట్లాడుకోండి అడ్డుపడకుండా చూసుకుంటే గనక ప్రపంచానికి అన్నం పెట్టే శక్తి భారతదేశానికి ఉందని ఆ తర్వాత శరవేగంగా కొన్ని మార్పులు సంభవించినాయి చకచక మన దగ్గర నుండి గోధుమలు విపరీతంగా ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు మన దగ్గర నుండి ఎక్స్పోర్ట్ చేశాం భారీగా జరిగిపోయేటప్పటికి వాస్తవంగా మన దగ్గర ఐదేళ్లకు సరిపడినటువంటి గోధుమలు ఉన్నాయి ఒక్క నెల రోజుల్లోనే దాదాపు ఒక ఏడాదికి సరిపడిన రెండేళ్ళకు సరిపడినటువంటి గోధుమలు ఎక్స్పోర్ట్ అయిపోయినాయి దాంతో ఇక్కడ ఆహార కొరతొస్తుంది అన్నటువంటి ఆందోళన వచ్చేటప్పటికి గోధుమల మీద నిషేధం పెట్టారు ఆ తర్వాత బియ్యం మీదనైతే నిషేధం పెట్టారు బియ్యం మీద ఎగుమతి జరుగుతూనే ఉంది ఎందుకంటే దాదాపుగా ఐదేళ్లకు సరిపడినటువంటి నిలవలు గోడౌన్లో ఉండటం అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ రేపు క్రాప్ వచ్చేస్తే కనుక గోడౌన్లో నిండిపోయి అంతకంటే ఎక్కువ బియ్యం మిగిలిపోతూ ఉండటంతో ఎలా చేశారు రెండేళ్లకు సరిపడినటువంటి నిలవలు అయిపోయిన తర్వాత ఇప్పుడు బాస్మతి సుహా మొత్తం నూకలు కానీ బియ్యానికి కానీ ఎగుమతులు నిషేధించారు అంటే రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఆహార సంక్షోభం వచ్చిందని ఎక్కడ బియ్యాన్ని అక్కడికి పంపిస్తే రేపు మనం కొనుక్కోవాల్సి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వ్యాపారులకైతే మంచి ఆదాయం లభించబడింది ఈ రెండు ఎక్స్పోర్ట్ల వల్ల ఇప్పుడు బ్రేక్ పడింది